గురుగారు, ఇంట్లో సంపద పెరగడానికి మీరు ఎన్నో రెమెడీస్ చెప్పారు. అయితే ఏదన్నా ఒక సులభమైన చిట్కా ఏదన్నా చెప్తారా? ఎందుకంటే చాలామంది మన వీడియోస్ని ఫాలో అవుతున్న వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఏదన్నా సులభమైన చిట్కా కోసం. వాళ్ళ కోసం ఏదన్నా చిట్కా చెప్పండి. ఎందుకంటే ఎన్నో చిట్కాలు ఉంటాయమ్మా, ఇవన్నీ కూడా రెమెడీస్ అనుకోవచ్చు, లేకపోతే ఒక చిన్న చిన్న తంత్రాలు అన్నమాట. ఈ చెప్తున్నా కూడా మళ్ళీ అడుగుతున్నారంటే దాని అర్థం ఏమిటంటే, మనము చెప్తున్నటువంటి ఈ చిట్కాలు కానివ్వండి, తంత్రాలు కానివ్వండి, అందరికీ చేసుకోవటానికి అనుకూలంగా లేకపోవటం కావచ్చు. నేను అదే ఒకటి చెప్తాను, అది అందరూ చేసుకోవటానికి అనుకూలంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు, కొంతమందికి ఈ వీలు ఉండొచ్చు, కొంతమందికి వీలు లేకపోవచ్చు. అందుకని మళ్ళీ అడుగుతుంటారన్నమాట, ఎందుకంటే వాళ్ళకు అనుకూలంగా చేసుకోవటానికి ఇంకేమైనా చెప్తానేమోనని. అట్లా అయితే ఈ తంత్రాలు ఎవరికైనా పనికి వస్తాయి. అంటే ఇప్పుడు మనం ప్రత్యేకమైన పూజా గది ఉన్నప్పుడు మీరు ఇలా చేసుకోండి, దీనివల్ల మీకు ధనం సమకూరుతుందని చెప్పామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, అందరికీ ఇంట్ల లోపల ప్రత్యేకమైన పూజా గదులు ఉండకపోవచ్చు. అటువంటప్పుడు ఎట్లా మరి ఇట్లా అన్నమాట, ఎందుకని అడుగుతూ ఉంటారు. ఈ ఒకటేంటంటే, మనకి ధనము రావటానికి, మనకు ధనం రాబోయే ముందు కనిపించే సింప్టమ్స్ కొన్ని ఉంటాయి. ఆ సింప్టమ్స్ని మనం గ్రహించాలి. గ్రహించాలంటే మనకు విషయం తెలియాల, అది ఎట్లాంటి సింప్టమ్స్, ఎట్లాంటి సింప్టమ్స్ ఉంటే మనకి డబ్బులు వస్తున్నాయి అని అర్థం చేసుకోవటానికి. కొన్ని ఆల్రెడీ చెప్పాం మనం, ఇంకా కొన్ని ఏమిటంటే, ఇప్పుడు మనం ఎక్కడి నుంచో ఇంటికి వస్తున్నాం అనుకోండి, ఇదివరకు అంటే చాలామంది నడుచుకుంటున్నాయి ఇంటికి వచ్చేవాళ్ళు, ఇప్పుడంతా 2-వీలర్స్ 4-వీలర్స్ ఇవి ఉన్నాయి. కాబట్టి దారిలో మనకి ఒక పావులా కాసో రూపాయి కాసో కనపడే అవకాశం కూడా లేదు, కప్పుకుని వెళ్ళిపోతాం. కానీ ఏంటంటే, ఏ కారణం చేతైనా మనము ఇంటికి వెళ్తున్నప్పుడు కానీ, ఆఫీస్కి వెళ్తున్నప్పుడు కానీ, ఒక రూపాయి బిల్లో పావుల బిల్లో ఒక నాణ్యం ఏదైనా కనపడితే దాని విలువను బట్టి కాకుండా మనం దాన్ని గౌరవించాలా. దారిలో పడి ఉంది, ఎంతోమంది అటు ఇటు తిరుగుతున్నారు, మనం కూడా వెళ్తున్నాం, కనపడింది తప్పకుండా తీసుకోవాలి. నామోషి అస్సలు పడద్దు. ఈ నాణ్యం తీసుకుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారో అని కూడా ఆలోచించే అవసరమే లేదు. తప్పకుండా తీసుకోవాలి, కళ్ళకు అద్దుకోవాలా. ఇంటికి తీసుకెళ్ళండి ఇంటికి వెళ్తున్నట్టయితే, ఆఫీసుకు వెళ్తున్నప్పుడు కనబడితే ఆఫీసుకు తీసుకెళ్ళండి. మీరు చక్కగా దాన్ని శుద్ధి చేసి నీళ్ళతో కడిగి చేసి మీరు ఆఫీసులో వెళ్తే ఆఫీస్ సొరుగులో పెట్టుకోండి. ఒకవేళ ఇంటికి వెళ్తున్నప్పుడు దొరికితే దాన్ని తప్పకుండా తీసుకెళ్ళండి, తప్పకుండా దాన్ని శుద్ధి చేసేసి తర్వాత ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోండి మీరు. అంటే అలా దొరకడం లక్ అంటారా? అది ఒక ధనం రావటానికి సూచన. అది ఓకే, అదే 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 ధనం దొరకటం కాదు, ధనం రావటానికి సూచన. సో మనం నిర్లక్ష్యం చేస్తున్నామా, ఆ వస్తున్న ధనాన్ని అందుకోవటానికి ఆసక్తి చూపుతున్నామా అన్నది మన క్రియ. మనం చేసే క్రియ ఏదైతే ఉందో అది చెప్తుంది. మనం రిజెక్ట్ చేసేవాళ్ళమైతే చూసి కూడా వెళ్ళిపోతాం, ధనం వచ్చే ధనం ఉంది కానీ మనకి దొరకదు. ఇట్లా దాన్ని గౌరవించినప్పుడు అది తప్పకుండా వస్తుంది. అయితే ఈ తీసుకున్న డబ్బుని ఎట్టి పరిస్థితుల్లో మనం దేనికో ఒకదానికి ఖర్చు చేయకూడదు. ఓకే, మీరు ఎవరికైనా దానంగా ఇచ్చినా పర్వాలే, ఖర్చు చేయకూడదు. లేదా దేవుని గల్లాలో ఎక్కడైనా మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ హుండీలో వేసినా పర్వాలే. సో యు ఆర్ గివింగ్ ఏ ప్రాపర్ ప్లేస్ టు మనీ, ఆ ధనానికి మీరు కావాల్సిన ప్రాపర్ ప్లేస్ని చూపెడుతున్నారు. సో నౌ యు ఆర్ ఎ ప్రాపర్ ప్లేస్ టు రిసీవ్ ద మనీ. ఓకే, అట్లా ఇవన్నీ సింప్టమ్స్ మనం గమనించాము, గమనించి చూడండి. నాకు ఒకసారి గుర్తు, ఈవెన్ ఎన్టీ రామారావు గారు ఇట్లాగే వెళ్తున్నప్పుడు ఎక్కడో కనబడితే, అంతే జనంలో ఉన్నారు, ఎప్పుడైనా చుట్టూ జనమే కదా, ఏడో రోజు మీరు ఒక పావులో బిల్ల కనబడితే దాన్ని తీసుకొని కళ్ళకి అద్దుకొని జేబులో వేసుకున్నారంట. సో మనీకి ఇచ్చే వాల్యూ అది. అంత గొప్ప ఆయనే, అంతమంది చుట్టూ ఉన్నారు, ఒక పావుల బిల్ల తీసుకుంటే నామోషి అని అనుకోలేదు కదా. దే ఆర్ ద పీపుల్ విత్ విజన్.
నమ్మిన దానికి మనం నమ్మిన దానికి తప్పకుండా 100 మందిలో అయితే ఎందుకు కాదు, నా మనిషి ఫీల్ కాకూడదు. నమ్మకపోతే అది వేరే విషయం, నమ్మినప్పుడు యూ హ్యావ్ టు రియాక్ట్. సో ఇట్లా దానికి ఆ ధనానికి మనం ఇచ్చే రెస్పెక్ట్ ఏదైతే ఉందో, డబ్బు కూడా మనకు ఆ రెస్పెక్ట్ ఇస్తుంది. ఇది తప్పకుండా జరుగుతాయి. ఇట్లా జరిగినప్పుడు మీ రియాక్షన్ ఎట్లా ఉంటుందో దానికి తగ్గట్టే మీకు ధనం రాకడ జరుగుతుంది. అలాగే మనము ఇంట్లో మనకి తెలిసిన బంగారం కంటే కూడా ఆధ్యాత్మిక విషయాల్లో అంటే స్పిరిచువల్ విషయాల్లో చాలా విలువైనది రాగి, రాగి పాత్రలు ఇవన్నీ. ఈవెన్ కమండలాలు కూడా రాగితో చేసి ఉండేవి. దండ కమండలాలు, దండము కమండలము ఇవన్నీ ఉంటాయంటే రా ఋషులు ఉంటారు కదా, మునులు ఋషులు సన్యాసులు వీళ్ళు దండము ఇట్లా ఈ షేప్లో ఉంటుంది, దాని పడిన చేయాలనుకుంటారు. కమండలము అంటే ఒక హ్యాండిల్ ఉన్నటువంటి చెంబు, దీంట్లో నీళ్ళు. ఈ దండము, ఈ దీంట్లో ఎన్నో పనులు జరుగుతాయి వాళ్ళకి. దండ కమండలాలు ఎప్పుడు ఉండేవి, ఈ కమండలాలు ఎప్పుడు కూడా చాలా వరకు రాగివి. అందులో వాటర్ ఇవన్నీ కూడా శుద్ధి అయిపోతూ ఉంటాయి. అందులో నీళ్లు నింపి పెడితే శుద్ధి అయిపోతుంటాయి, అవి ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోతుంటాయి. ఆరోగ్యాన్ని ఇచ్చే వాటర్గా తయారవుతూ ఉంటుంది అది. ఆ వైబ్రేషన్స్ వేరే. మన ఇంట్లో ఎక్కడైనా సరే ఒక రాగి చెంబులో నీళ్లు నింపి పెట్టినట్లయితే ఆ క్రమంగా ఆ వైబ్రేషన్స్ బాగా డెవలప్ అవుతుంటాయి. రాత్రి రాగి చెంబులో నింపి పెట్టిన వాటర్ని ఉదయం తాగితే అనేక రకాల రోగాలు పోతాయని చెప్తారు. ఫస్ట్ డైజెషన్ క్లియర్గా ఉంటుంది. వెన్ స్టమక్ ఈజ్ క్లియర్ సగం అనారోగ్య సమస్యలు పోయినట్టే. అంతేకాకుండా ఈ దీన్ని లక్ష్మీప్రదంగా కూడా చెప్తారు. ఈ రాగి చెంబులో నీళ్లు పోసేసి దీంట్లో 1-2 పువ్వులు, పువ్వుల రిక్కలు కానీ పువ్వులు కానీ వేసేసి మనం ఇంట్లో ఏదో ఒక చోట ఇక అక్కడిక్కడ ఎందుకు పూజా గది ఉంటే పూజా గదిలో లేకపోతే సంవేర్ పెట్టేస్తే దీనివల్ల ఇంట్లో ఉండే వైబ్రేషన్స్ క్లీన్సింగ్ అవుతూ ఉంటాయి. ఒక క్లియర్ వాటర్ ఎట్లా మురికి అంతా పోయి తేట వాటర్ ఎట్లా కనపడుతుందో అట్లాగే ఇందులో నెగటివ్ వైబ్రేషన్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి క్లీన్సింగ్ అయిపోయి ఒక క్లారిటీ ఆఫ్ వైబ్రేషన్స్ స్పష్టంగా తయారవుతాయి. అవి దట్ విల్ బికమ్ పాజిటివ్ వైబ్రేషన్స్. అంటే చాలామంది ఏం చేస్తారంటే రాగి చెంబులో నీళ్లు పోసి 1-2 పువ్వులు వేసి ఎక్కడైనా పెడితే మంచిది కదా, అందులో ఇంకా ఈశాన్యంలో వాటర్ ఉంటే ఇంకా మంచిది కదా అని ఈశాన్య మూల తీసుకెళ్ళి చెంబు పెడుతూ ఉంటారు. అట్లా ఎప్పుడు చేయకూడదు. ఈశాన్యం వాటర్ ప్రవహించాలి, కానీ ఈశాన్యము వాటరు ఇట్లా చెంబులో పెట్టి పెట్టకూడదు. ఈశాన్యం బరువు అవుతుంది. ఈశాన్యం బరువు అన్నది నెగటివ్, ఈశాన్యం వాటర్ ఫ్లో అవుతూ బయటికి వెళ్ళటం అన్నది పాజిటివ్. సో వాటర్ ఉండాలి కదా అని ఇట్లా తీసుకెళ్ళి వాటర్ని భారంగా చేసి పెట్టకూడదు, అది మళ్ళీ నెగటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. సో ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి టిప్స్. సో ఇప్పుడు 2 టిప్స్ చెప్పాను నేను. ఒకటేమో ఎప్పుడైనా మనం ప్రయాణంలో ఉన్నప్పుడు ఏదైనా ఒక నాణ్యం కనపడితే ఏం చేయాలి, రెండవది మనం రాగి పాత్రలో వాటర్ని ఎట్లా నిల్వ చేసుకోవాలి. ఈ రెండు మీరు పాటించి చూడండి, ఇవి రెండు కూడా రెమెడీస్ లేకపోతే తంత్రాల కిందికి వస్తాయి. వీటి వల్ల అద్భుతమైన ఫలితాలను మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే.